వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలంతా మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి అందుట్లో రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోటి పాలిటిక్స్ హీట్ ఎక్కాయి అయితే నిన్న రాజగోపాల్ రెడ్డి వాక్యాలు కానీ లేకపోతే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి వాక్యాలు కానీ టీపీసీసీ అధ్యక్షుడి పైన చేయడం అనేది జరిగింది గతంలో రాహుల్ గాంధీ కూడా ఒకటి క్లారిటీ చెప్పారు ఎవరు కూడా పార్టీ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే నాలుగోడల మధ్యలో చర్చించుకోండి అని మరి ఈ విధంగా బహిరంగంగా విమర్శించడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా చూస్తున్నారో వారి మాటలనే తెలుస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు రోహిణ్రెడ్డి రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమస్తే రోహిణ్ రెడ్డి గారు రోహిణ్ రెడ్డి గారు ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పినా కూడా డైరెక్ట్ పిసిసి అధ్యక్షుడి పైన ఏ విధంగా వాక్యల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మా పార్టీలో లేరు ఇప్పుడు ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు మొన్ననే ప్రకటించింది కాదు మూడు సంవత్సరాల కిందనే రాహుల్ రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ నుంచి దూరంగా ఉంటున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతలేదు లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి ఆయన ఎప్పటి నుంచో పార్టీ నుంచి దూరంగా ఉంటున్నారు పోతున్నా అని చెప్పి ఆయన అన్నాడు తర్వాత మళ్ళనేమో ఉంటున్నా అన్నాడు బీజేపీని పొగుడుతున్నాడు తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏం సా ఏ విధంగా కూడా పార్టీకి ఆయన పనిచేయడం లేదు లేదు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇక లాస్ట్కు ఆ బీజేపీలో ఆయనకు ఏ మరి ఆయనకి ఏమో లోపాయి ఒప్పందాలు ఉన్నాయో ఆ కాంట్రాక్ట్లు అవి అన్నిటి గురించి కూడా ఆయన ఏం ఒప్పందం చేసుకుండా అనేది బార్కీయ తెలవాలి వారికు దాంతో బీజేపీ వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక మొన్న రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఓకే అయితే వెంకటరెడ్డి గారి మాత్రం మా పీసీసీ అధ్యక్షులు వారు మాత్రం ఎటువంటి డైరెక్ట్గా విమర్శించలేదు ఆయన ఏం చెప్పిండంటే రా రాజగోపాల్ రెడ్డి గారు విమర్శించే క్రమంలో ఆయన ఇది కూడా చెప్పిండు వెంకటరెడ్డి గారు మా కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీకి అంటే ఆయన గౌరవం ఇస్తుంది ఆయన చాలా నిబద్ధత నాయకుడు కాంగ్రెస్ జెండాని మోసే నాయకుడు ఆయన తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి కూడా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కోసం ఆయన పాటుపడిన నాయకుడు అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఎక్కడో మిస్కన్సెప్షన్ ఉండి ఉంటుంది అంతే మాత్రం కానీ వెంకన్న అంటే అందరి గౌరవమే మా నాయకుడిని కూడా రేవంత్ రెడ్డి గారు కూడా నా గౌరవమే మొన్న ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో మేము అందరం కలిసి కూడా భోజనం కూడా చేసినాము అట్లాంటి విభేదాలేం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీకి ఇది మైనస్గా చెప్పుకోవచ్చు ఆ గతంలో కూడా పన్నెండు మంది వెళ్ళిపోవడం అనేది జరిగింది అంటే ప్రజల దృష్టిలో ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వేరే పార్టీకి ఇష్టం అనే ఫీలింగ్ కూడా ఇప్పుడు తీసుకొస్తున్నమాట అంటే బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ రేపు మీరు కూడా టికెట్ ఇస్తే పోటీ చేయబోతున్నారు దీ మిమ్మల్ని కూడా ప్రజలు ఆ విధంగా చూ గ్యారెంటీ గ్యారంటీ ఏమైనా ఉందా అంటే నేను ఒకటి సింపుల్గా చెప్తున్నానండి కొనుక్కునేట సిగ్గు లేదు అమ్ముడు పోయేటోళ్ళకు సిగ్గులేదు కాబట్టి అందరు కూడా అమ్ముడు పోయేటోళ్ళు గారు ఒకరికి ఒక అంటే జనరల్గా ఏంటని అంటే ఒక నాయకుడు అంటే నిబద్ధతతోడు ఉండాలి ఒక పార్టీ జె జెండాను మోసుకుంటూ ఆ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలకు పోయిండనంటే వాళ్ళకు ఆత్మాభిమానాలు మొత్తం చంపుకొని పైసలే వాళ్ళకు దేవుని కన్నా ఎక్కువైపోయినాయి కాబట్టి ఆ పైసల కోసం అమ్ముడు పోతున్నారు అంత నీచాది నీచంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు రక్త మాంసాలు వాళ్ళ ప్రాణాలు ఇచ్చి నాయకుని ఎన్నుకున్న తర్వాత ఈ నాయకులు పోతుంటే మాత్రం ఇంతకన్నా దౌర్భాగ్యం ఏ పార్టీలో ఉండదు ఇది ఇవాళ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలు ఉండవచ్చు రేపు ఇదే సంస్కృతి బీజేపీకి కూడా పడుతుంది టీఆర్ఎస్ కూడా పడుతుంది మా నాయకులను ఏదో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో కొంటున్నా అని చెప్పి మీ అవినీతి సొమ్ముతో మా నాయకులను కొంటున్నారు కదా ఇదే నాయకులకు రేపు పొద్దున కూడా వాళ్ళకు కూడా వర్తిస్తుంది వాట్ ఎవర్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అనేది ఒక సామెత ఉన్నది కాబట్టి వీళ్ళకు కూడా అదే దుర్గతి పడుతుంది ఇప్పుడు కార్యకర్తలు ఇంతకన్నా బరవని పన్నెండు మంది పోయిన పదమూడో మంది పోయి అనుకుంటాం మేము కానీ ఈయన కూడా పన్నెండు మంది పోయినప్పుడే పదమూడో మంది కింద ఆయన కూడా దూరంగానే ఉంటుండడు పార్టీకి ఈయనని పెద్ద ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ఉంటాడని కూడా మేము కూడా మేము ఊహించలేదు ఇది ఊహి అయితేనేమో అది ఒక షాకింగ్ న్యూస్ లేకుంటుంది కానీ ఇది ఎప్పటి నుంచో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీని పొగొడుతున్నాడు అక్కడ కాంట్రాక్టుల కోసమో ఇంకో దానికోసమో ఆయన పొగుడుతున్నాడు ఆయన బీజేపీ పార్టీలకు పోతున్నాడు అనేది జగమే సత్యం కానీ నేను ప్రతి ఒక్క నాయకునికి ఒకటే చెప్తున్నాను మీరు ఏ బీఫామ్ వేసుకొని ఏ కండువా వేసుకొని అయితే మీరు ఉన్నారో పార్టీలు మారుతున్నారో ఈ రోజు రా రానున్న రోజులలో ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు చెప్పు దెబ్బలతోటి మీకు స్వాగతిస్తారు ఎందుకని అంటే మీరు ఒక కండువా వేసుకున్నప్పుడు ఆ కండువతోటే ఉండాలి కాబట్టి ఈ నాయకులకు అమ్ముడు పోయేదానికి వీళ్ళకి సిగ్గులేదు కొనుక్కుంటానికి వాళ్ళకి సిగ్గులేదు అయితే మొత్తానికి ఇప్పుడు మునుగోడులో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే దాదాపుగా నాలుగు ఉప ఎన్నికలు జరిగినాయి అందుట్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేదు మీరు చెప్తారు అంటే హుజూర్ నగర్లో సెకండ్ ప్లేస్ వచ్చినాం అది హుజూర్ నగర్లో ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారే ఓడిపోవడం అనేది జరిగింది నగార్జున సాగర్ అనగానే జానారెడ్డి గుర్తుకొస్తాడు అలాంటి నగార్జున సాగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది జిహెచ్ఎంసీలో కేవలం రెండు సీట్లు తర్వాత ఒక సీట్ ఏమో గెలిచింది మూడు సీట్లకు మాత్రమే ప్రజలు ఇంకా కాంగ్రెస్ పార్టీ నమ్ముతారు అని చెప్పేసి ఇంత బలంగా ఏ విధంగా విస్తరిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో నమ్మకం ఉందండి ఇప్పుడు లాస్ట్ టైం ఇదే హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచినారు తర్వాత ఆయన పార్లమెంట్కి పోవడం జరిగింది జరిగిన తర్వాత రాజీనామా చేసిన క్రమంలో ఏమైందనంటే వీళ్ళు డబ్బుల సంచులు తీసుకొచ్చి ఏ విధంగానైతే అక్కడ ప్రలోభం పెడుతున్నారో ఆ డబ్బుల సంచులతో ఓటర్లను కొంటున్నారు చూసినరా ఇది రానున్న జనరల్ ఎలక్షన్స్లో ఈ డబ్బులకు ప్ర ప్రలోభాలకు ప్రజలు పడరు ఇప్పుడు మీరు హుజూర్ నగర్ ఎలక్షన్ చూసుకున్నారు మన హుజురాబాద్ ఎలక్షన్ చూసుకున్నారు కాంగ్ టీఆర్ఎస్ పార్టీ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టింది బీజేపీ పార్టీ నూట ఎనభై కోట్లు ఖర్చు పెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ మీ ఆత్మసాక్షిగా మీరు ఓటేయమని చెప్పి ప్రజల దగ్గర పోయినాం అది కూడా మేము లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ పార్టీ పోషించిన నాయకుడు పార్టీ మారిండు కాబట్టి ఆ రోజు మాకు బార్మూర్ వెంకట గారిని అక్కడ నిల్చోబెట్టడం జరిగింది కానీ ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేసి ఆయనకి అరవై వేల ఓట్లు వచ్చిన తర్వాత అట్లాంటి నాయకుడు కూడా సిగ్గుమాలిన ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ మారవలసి వచ్చింది సో మా నాయకులు మా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుచుకుంటూ పోతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వీక్గా లేదు మా కార్యకర్తలు అందరూ కూడా చాలా గట్టిగా ఉన్నారు రానున్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ వస్తుందనే ఉద్దేశంతో బీజేపీ టీఆర్ఎస్లు కుమ్ముకై వాళ్ళు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి చాలామంది అసలు బీజేపీలో నాయకులు లేరు కాబట్టి వాళ్ళు మారతలేరు టీఆర్ఎస్ ఉన్న నాయకులు అందరూ కూడా కాంగ్రెస్లో మారుతున్నారు కాబట్టి ఎక్కడనొక దగ్గర అడ్డుకట్టేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీతోటి రాజగోపాల్ రెడ్డి గారిని పిలుచుకున్నారు ఇవాళ వారం రోజులు కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ఏం చేసిన ఇదే రాజకీయ చర్చలు చేసినరు బీజేపీ వాళ్ళు మీరు కొనండి లేకపోతే మేము కొంటాం కానీ మమ్మల్ని నమ్మేటట్టు లేడు కాబట్టి మీరన్నా కొనుక్కోండి అని చెప్పేసి వీళ్ళ అక్కడ దీనికి పంపిస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరితోటి లోపాయి అండర్స్టాండింగ్ తోటి బీజేపీ అండ్ టీఆర్ఎస్ కలిసి మా నాయకులని సంతలు కొనుక్కున్నట్టు కొనుక్కోవడం జరుగుతున్నది కానీ ప్రజలు రే కాంగ్రెస్ పార్టీలో గెలిచే ప్రతి ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ పోతే వాడు సత్యంతో సమానం అని చెప్పి నాయకులు తీర్మా మన కార్యకర్తలు ఓటర్లు తీర్మానం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతున్నది నూటికి నూటి శాతం ఈ భయాందోళనతోటే ఈ నాయకులని వీళ్ళు ఢిల్లీలో కూర్చొని చర్చలు జరిపిన తర్వాతనే ఈ జాయినింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి అయితే మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి అసలు కాంగ్రెస్ పార్టీలో డబ్బు లేదని చెప్పేసి చెప్పుకుంటున్నారు రేపు డబ్బులు ఉండవు నాయకులు అందరు అమ్ముడుపోతున్నారు అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ ఉద్దేశంతో ఓటేస్తారు అటు నాయకులు అమ్ముడు పోబట్టే అటు డబ్బులు లేకపోయా ఎట్లా గెట్ ఇన్ అవుతారు అంటే రా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అంటే డబ్బులు ఇచ్చి ఓట్లను కొనే సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీ లేదు రెండవది ఇన్నేళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దోపిడీలకు ఈ ప్రలోభాలకు కూడా ఎప్పుడు కూడా వెనక్కిపోలేదు ఏందండి మోడీ గారు చెప్పేది మొత్తం ఇండియాలో ఏ ఏ ప్రభుత్వం అయినా డబ్బులతో కొనేస్తామని మొన్న మహారాష్ట్రలో పడేసి డబ్బులతో మేము ఈడ కొనేస్తాం మధ్యప్రదేశ్లో ఈడ కొన్నాం ఆడ కొన్నామని వీళ్ళు డబ్బులతోటి సంసారం చేస్తున్నారు కానీ డబ్బులతో సంసారం చేసేది ఎక్కువ రోజులు ఉండదు ఓకే నేను డబ్బులతో సంసారం చేసింది ఎట్లుంటుందో అదే విధంగా ఉంటుంది కాబట్టి నేను ఈ రెండు పార్టీలకు ఒక్కటే చెప్తున్నాను రానున్న రోజుల్లో ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ని గెలిపిస్తారు కాంగ్రెస్ను మోసం చేసిండ్రు కాబట్టి కాబట్టి ప్రజలలో కూడా నాయకుల మీద సింపతి వస్తున్నది ఇట్లాంటి నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీలు ఉండొద్దు వీళ్ళని తీసేయండి అన్నారు ఆ రోజు ఆ నాయ రాజగోపాల్ రెడ్డి గారు రోజు అందరం సంబరాలు చేసుకున్నారు కాబట్టి మునుగోడులో కూడా ఇప్పుడు వచ్చే బై ఎలక్షన్స్లో చూడండి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ గెలుస్తుంది మాకు కంచుకోట పీసీసీ అధ్యక్షులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు మా సీనియర్ నాయకులు కూడా అందరు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక వ్యూహంతో మునుగోడులో పోతున్నాము ఎలక్షన్లు గెలుస్తాము రేపు రాబోయే సభ కూడా కార్యకర్తల సభలతోటే మీకు తెలిసిపోతుంది మేము ఎంత సీరియస్గా ఉన్నాము అయితే ఇప్పుడు నాయకులు డబ్బు డబ్బులకు అమ్ముడుపోతున్నప్పుడు కార్యకర్తలు కూడా డబ్బులకు అమ్ముడు పోరాని గ్యారెంటీ ఏముంది రేపు మునుగోడులో కూడా కార్యకర్తలకు కూడా డబ్బులు పంచో లేకపోతే ఇచ్చో వాళ్ళు కూడా బీజేపీలకు లేకపోతే టీఆర్ఎస్లకు వెళ్ళిపోయారు అనుకోండి కాంగ్రెస్ పార్టీ జీరో కదా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది డబ్బులు తీసుకున్నా కానీ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు ఇప్పుడు మనం హుజు హుజు హుజురాబాద్ ఎలక్షన్లో కేసీఆర్ గారు ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చిందనే జగమెరిగిన సత్యం ఈటల రాయందర్ని గెలిపేయలేదు అక్కడ అంటే అక్కడ క్యాండిడేట్ సెంటర్గా నడిచింది ఎందుకంటే ఈటల రాయందర్ని తక్షణ పార్టీల నుంచి తీసి హింస పెట్టిండనేది పబ్లిక్లో ఒక సింపతి వచ్చేసి ఈటల రాయందర్ రాడా తర్వాత వాళ్ళకి ఈటలు రాయందర్ రంగు కూడా తెలిసిపోయింది ప్రజలకు అక్కడ నుంచి కాబట్టి ఇంకా ఉదరని నాయన మనం ఈ రెండు పార్టీలు ఇద్దరు కలిసి మనం మోసం చేస్తున్నారు జాతీయ స్థాయిలో ఆయన మోసం చేస్తున్నాడు రాష్ట్ర స్థాయిలో ఈయన మోసం చేస్తున్నాడు జాతీయ స్థాయిలో పెరిగిన డా గ్యాసు డీజిల్ పెట్రోల్ రేట్లను ఆలు పెంచుకుంటూ పోతున్నారు తినే పాలకు కూడా జిఎస్టీ వేసిన రు ఈటల రాజేందర్ గారు దాని గురించి జవాబు ఇవ్వాలి ఫస్ట్ ఇక్కడనేమో కరెంటు బిల్లు పెడుతున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తలేరు ఇవాళనేమో సీఎం గారు ఏందో అదేందో ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ కడుతున్నా అన్నాడు అంత పెద్ద అన్ని వారు వందల కోట్లు పెట్టి నువ్వు డబుల్ బెడ్రూమ్లు కట్టియలేవు నాయనా ఆయన వరకు నీ నీ ప్రగతి భవన్ కట్టించుకున్నావు నీకు ఆ కంట్రోల్ రూమ్ కట్టిస్తున్నావు రేపు పొద్దున సెక్రటేరియట్ కట్టిస్తావు మహాల్ కట్టిస్తున్నావు కానీ డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టిస్తలేవు ఇవాళ ప్రజలందరూ అడిగేది అది నువ్వు మాకు కావాల్సిన డబుల్ బెడ్రూమ్లు కట్టాలి నువ్వు మాకు కావాల్సిన డీజిల్ గ్యాస్ పెట్రోల్ తగ్గించిన తర్వాతనే వీళ్ళని ప్ర ప్రజలలో ప్రజల్లో రాణిస్తారు కానీ ప్రజలందరూ కూడా ఈ రో ఇద్దరితోటి కూడా వాళ్ళు వెక్స్డ్ అయిపోయినరు అంటే వీళ్ళు ఇద్దరి మీద కూడా వాళ్ళకు ఎంత కోపం ఉన్నదని అంటే అది ఇద్దరికి తెలుసు కాబట్టే వీళ్ళు కరెంట్ అకౌంట్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లేక ఈ సేవింగ్స్ అకౌంట్లో తక్కువైనాక కరెంట్ అకౌంట్లో పైసలు పడ్డట్టు పరం కరెంట్ అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్లు వేసుకున్నట్టు ఈ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి ఈ జాయినింగ్ ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ ముఖాలు ఎవరు చూస్తలేరు కాబట్టి అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏ విధంగా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే మొన్నటి వరకు అందరు బ్రహ్మాండంగా ఉంది రేవంత్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది అది ఇది అని చెప్పేసి చెప్పుకొస్తున్నమాట అదే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పైన చాలా విమర్శలు చేశారు అట్లాంటి లీడర్లు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనుకోవచ్చా ఇంకా అయిపోయిందండి దీంతో లాస్ట్ ఇంకా 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 పోయేటోళ్ళు ఎవ్వరు లేరు పోయినా కానీ కూడా ఇంతకన్నా జరిగే నష్టం కూడా ఏం లేదు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఏంటని అంటే కావాలనే కాంగ్రెస్ పార్టీని వీక్ చేద్దామని కొంతమంది నాయకులు ప్రలోభాలకు లోనై వీళ్ళన్ని ఇట్లాంటి డ్రామాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా ఇట్లా కాదు పోతే పోయిన వాళ్ళం పోలింగ్ ఏంది సంవత్సరం లోపల ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు పొయ్యేది ఏంది ఒరిగేది ఏంది ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు మీరు చూడండి రానున్న ఎలక్షన్స్లో రాజగోపాల్ రెడ్డి గారి ఎలక్షన్స్ తోటి అందరు కనువిప్పి అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా అక్కడ మాకు రిజల్ట్ రాబోతున్నది వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ పారిపోవాల్సిందే ఇట్లాంటి దొంగతనం చే దొంగ పనులు చేసిన నాయకులందరూ కూడా పారిపోవాల్సిన అవసరమే ఉన్నది కాబట్టి ఈ మునుగోడు ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకోబోతున్నది రేవంత్ రెడ్డి గారు అంటే ప్రజల నమ్మకం కుదిరింది ఆయన అయితేనే కేసీఆర్కి కరెక్ట్ మొగడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా తీర్మానిస్తున్నారు బండి సంజయ్ వైపు కూడా చూస్తలేరు వాళ్ళు మోడీ అమిత్ షా ఇద్దరు కూడా దొంగలనేది దేశానికి అంతా అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళు దేశ సంపద అంతా అమ్ముకుంటూనే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు డీజిల్ గ్యాస్ పెట్రోల్ ఎట్లయితే దోసుకు తింటున్నారో మీకు అందరు తెలుసు ఇవాళ మన దగ్గర పనిచేసేసే మ మధ్యతరగతి కానీ గరిబోలు మాత్రం గ్యాసులు కూడా మూడు కోట్ల గ్యాస్ సిలిండర్లు తగ్గిపోయినాయి అంట సంవత్సరానికి అంటే కొనుక్కోవడం అంటే ప్రజల దగ్గర డబ్బులు లేక ప్రతి సంవత్సరం పడిపోయిందంట మూడు కోట్ల మంది గ్యాస్ వాడుకునే వినియోగదారులు గ్యాసులు వాడతలేరు అంటే దానికి అర్థం చేసుకోవాలి ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నదో రేపు పొద్దున జీతాలు పెరుగుతలేవు రేట్లు మాత్రం ఎడ్డగోలుగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కడు అన్నం తినట్టు ప్రతి ఒక్క నా ప్రతి ఒక్క ప్ర ప్రజలందరూ కూడా ఓటేసేటప్పుడు ఇది ఆలోచించి వాళ్ళు డెఫినెట్గా తీర్మానం తీ తీర్మానం చేయబోతున్నారు మా రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు అక్టోబర్ సెకండ్ నుంచి భారత్ జోడో యాత్రలో దాంట్లో ప్రతి ఒక్క విషయాలు కూడా బయట పెడతాము మన తెలంగాణలో కూడా ఆయన పాదయాత్ర ఉన్నది మా రేవంత్ రెడ్డి గారు కూడా మా ముఖ్య నాయకులు కలిసి కూడా రేపు మునుగోడు సభ నుంచి కూడా ఎలక్షన్ ఎలక్షన్ ప్రాసెస్కి వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఒక పర్సెప్షన్ కూడా రేపటి నుంచే క్రియేట్ అయిపోద్ది అయితే చాలా మంది రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నారు బట్ రేవంత్ రెడ్డి ఒక్క విమర్శలు కూడా తిప్పికొట్టడం లేదు అంటే వాళ్ళు చేస్తున్న విమర్శలు కరెక్ట్ అనుకోవాలా లేకపోతే విమర్శించడానికి వీరి దగ్గరేమైనా మాటలు లేవనుకోవాలి అనుకోవాలి ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు కూడా అర్థమైంది అది స్క్రిప్టెడ్ విమర్శలు వాళ్ళు రాసిస్తున్నారు వీళ్ళు చదువుతున్నారు కానీ వాళ్ళ గుండె మీద చేసుకొని ఇది నిజమేనా అంటే లేదు ఇది వాళ్ళు చెప్తున్నందుకు మేము చదువుతున్నాం అన్నట్టు క్లియర్గా అర్థమైంది ఎందుకని అంటే నిన్న రాజగోపాల్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పిన ఈటల రాయంతో దాంతోటే స్టార్ట్ అయ్యిండ్రు డీ కెరణ కూడా అదే చెప్పింది వాళ్ళు నలుగురు ముగ్గురు స్టేట్మెంట్లు చూస్తే ఏమన్నా కూడా డిఫరెన్సెస్ ఉన్నాయా సేమ్ స్క్రిప్టు వాళ్ళు ముగ్గురు చదివినరు కాబట్టి వాళ్ళు రా పైనుంచి రాసి ఇచ్చిన స్క్రిప్ట్ వీళ్ళు చదువుతున్నారు కానీ స్వతహాగా రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని పార్టీలకు రమ్మని చెప్పి నాలుగు సార్లు నేనే ఆహ్వానించిన పాత వీడియో బయటికే వచ్చే సో ఆయన మొన్నటి వరకు కూడా వీళ్ళు ప్రెజర్ పెట్టే వరకు కూడా బీజేపీ వాళ్ళు ప్రెజర్ పెట్టే వరకు కూడా ఆయనకు అసలు రాజీనామా చేసే ఆలోచన లేదు నాయకత్వం మీద మార్పిడి చేయాలనే ఆలోచన లేదు ఏంది లేదు కాకపోతే ఏందని అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం అంటే వాళ్ళకు ఒక లై ఒక లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయాను డబ్బులు లేకపోతే మనం ఉండలేమని ఆ డబ్బుల కోసం పార్టీలు మారుతున్నారు కానీ వాళ్ళందరూ కూడా నాయకులు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళు గారు లాస్ట్ పద్నాలుగు నెలల నుంచి రేవంత్ అన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉండనే ఉండే మరి అన్ని రోజులు లేని ప్రా ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తారు సడన్గా ఏందని అంటే ఈయన ఢిల్లీకి పోయిన తర్వాత ఈ టీఆర్ కేసీఆర్ పైన ఉన్న బీజేపీ నాయకులు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఫస్ట్ ఈయన స్టార్ట్ చేస్తే కొంచెం కాంగ్రెస్ ఊపు తగ్గించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇద్దరి ఆడుతున్న డ్రామాలు ఇది టీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా బీజేపీ ఆడుతున్న డ్రామాల్లో కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రత్యర్థి కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ అండ్ బీజేపీ ఓకే అయితే రేపు సభ ఏర్పాటుకి ఇంకా అంటే ఢిల్లీ నుంచి కూడా ముఖ్య నేతలు ఎవరైనా రాబోతున్నారా ముఖ్య నేతలు ఎవ్వరు లేరండి మా రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు అందరూ కూడా రేపు అక్కడికి పోబోతున్నారు కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వబోతున్నారు ఒక్క కార్యకర్త కార్యకర్త కూడా రాజగోపాల్ రెడ్డి గారు తరు సిద్ధంగా లేరు ఎందుకని అంటే మేము టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా నేను రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయన ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఒక్కరోజు కూడా పోరాటం చేయకుండా ఇంకా నా నాయకత్వం లేస్తే లేదు నువ్వు నువ్వు వచ్చి పోరాటం చేస్తే నేను ఎవరైనా నాపినరా నువ్వు ఒక్కరోజు కూడా పోరాటం చేయనువి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తలేదు బీజేపీ పార్టీ అయితేనే ప్రత్యున్నాయం అని చెప్పేసి మీరు అంటున్నారు కాబట్టి అసలు అవన్నీ కూడా స్క్రిప్టెడ్ డ్రామా ఇది ఈ డ్రామాను ఎవ్వరు నమ్ముతలేరు రేపు మునుగోడులో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది ఇది వందకు వంద శాతం మీరు రానున్న రోజుల్లో చూడబోతున్నారు అయితే ఇప్పుడు ఈ మునుగోడు ఎన్నికలే రేపు నాడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ఒక తొలిమెట్టు అని చెప్పేసి భావిస్తున్నాయి అట్లా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే మైండ్ సెట్ తోటి ఉంది ఒకవేళ మునుగోడులో రిజల్ట్ ఏది గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని కన్ఫామ్ చేసుకోవచ్చు అట్ల ఏముంటుంది అండి అది అది వీళ్ళు వీళ్ళు అనుకున్న సెమీఫైనల్స్ అనుకుంటున్నారు కానీ నేను నేను గట్టిగా నమ్మేది ఏందని అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్కి ప్రభుత్వం ఇవ్వబోతున్నారనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ టీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలోనే రాజగోపాల్ రెడ్డి గారిని బలిచ్చిండ్రు ఇవాళ ఆయన రాజీనామా ఇవ్వచ్చు ఇట్లాంటి రాజీనామా రెండు సంవత్సరాల కింద ఎందుకు ఇవ్వలేదు ఇవాళ ఎలక్షన్కి కరెక్ట్గా ఇప్పుడు సంవత్సరం మొదలు నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు చేసేది ఏంది చేసేది కదా మూడు రెండు నెలలు రెండు సంవత్సరాల కింద చేసేది ఉండే కదా రెండు సంవత్సరాల నుంచి బీజేపీ గొప్ప బీజేపీ అంత మునగాళ్ళ లేడన్నారు కదా ఆయన ఆయన కూడా రాజీనామా చేసి అప్పుడే దానికి కూడా రిజల్ట్ వచ్చింటే అర్థమైపోయేది లాస్ట్ ఎలక్షన్లు మున్ మా నాయకుడు చెప్పినట్టు లింగోజీ కూడా మేము గెలిచినాం టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి మా మీద పోటీ చేసి మేము గెలిచినాం ఇక్కడ కూడా టీఆర్ఎస్ బీజేపీ కలిసి మా మీద పోటీ చేస్తుంది మేమే గెలుస్తాం అయితే ఇప్పుడు మొత్తానికి మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అంటారు వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది రేపు కార్యకర్తల సమావేశంతో ఇది మేము అందరికన్నా మొదలు మేమే క్లెయిమ్ తీసుకుంటున్నాం మా నాయకుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా రానున్న రోజులలో ఏ నాయకుడు కానీ పార్టీని నమ్ముకొని సిద్ధాంతాలు నమ్ముకొని మోసం చేస్తే మాత్రం వాళ్ళ ఇంటి ముంద సాగుడప్పు కొడతాం వాళ్ళ దిష్టిబొమ్ములను తగ్గబెడతాం వాళ్ళ రోళ్ల మీద తిరగనీయము మేము కార్యకర్తలు మేము చేయబట్టి మీరు గెలుస్తున్నారు మీరు గెలిచిన తర్వాత మీ స్వలాభం కోసం మీరు వేరే పార్టీలు మారుతా అంటే మాత్రం ఇప్పటి నుంచి ఊకునే ప్రసక్తి లేదు నేను కూడా ఒక సామాన్య కార్యకర్తలు లేక నాయకులందరూ కూడా హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి కూడా బా పన్నెండు మంది పోయినట్టు పోతే వాళ్ళ వాళ్ళ పని అవుతుంది ఇప్పుడు రానున్న ఎలక్షన్లలో కానీ రేపు పోయి రేపు ఎలక్షన్లలో రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా ఒక్క నాయకుడు కూడా మారాడు అట్లాంటి నాయకులకే ఈసారి టికెట్లు ఇస్తారు అయితే ఇప్పుడు చేరికలు కూడా కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ఆగిపోయినాయి భారతీయ జనతా పార్టీలో చేరికలు అనేది పెరుగుతున్నాయి చేరికలు అవుతున్నంత మాత్రాన పార్టీ ప్రతిష్టంగా ఉందని చెప్పేసి అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ నిస్వార్థంగా చేరుతున్నారు బీజేపీ పార్టీలో ఒక్కటే ఒక చేరిక మొన్న అంత పెద్ద ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లేనప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు చేరలేదు మరి ఆ రోజు ఆ రోజు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఒకరే పోయినరు ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు పోయినరు రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు జాయిన్ కాలే మా మోడీ అమిత్ షా గల అంత పెద్ద నాయకులు వచ్చిన రోజు ఆ రోజు ఫ్లెక్స్లు కట్టుకునేది ఉండే స్వాగతాలు పలుకునేది ఉండే వాళ్ళకు పొరుగు దండలు పెట్టుకునేది ఉండే కదా మరి వాళ్ళు ఆ రోజుకి జాయిన్ కాకుండా నిన్న సడన్గా ఎందుకు జాయిన్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఢిల్లీలో కూర్చొని బీజేపీలతో కలిసిన తర్వాతనే వ్యూహ రచనతో భాగంలోనే నిన్న జాయినింగ్ ఉంది ఈయన వారం రోజులు అక్కడ కూర్చున్నాడు కాబట్టి వాళ్ళతోటి మాట్లాడిన ఉద్దేశంతో ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఓకే అండి థ్యాంక్ యూ అండి సో మొత్తానికి మునుగోడులో మాత్రం కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని చెప్పేసి కూడా రోహిన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది